ఒకవేళ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరం. ఎందుచేతనంటే ఈ రాష్ట్రం ఏదో బాగుంటుంది, మంచి పరిపాలన తెలుగుదేశం వారు అందిస్తారు అనేటువంటి నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. కానీ ఆ ఆశలన్నీ కూడా వమ్మైపోయాయి. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అవినీతి విలయతాండవం చేస్తుంది. ఎవరూ కూడా సామాన్య ప్రజలు డబ్బు చెల్లించకుండా పనులు చేయించుకునేటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు గారు పరిపాలనను గాలికి వదిలేశారు. కేవలం రాజకీయమే పరమావధిగా, అధికారమే పరమావధిగా పరిపాలించారు తప్ప ప్రజల బాగోగులు, సాధారణ ప్రజల తాలూకు మంచి చెడుల గురించి ఆలోచన చేయడం విస్మరించారు. ఆఖరి రోజుల్లో 2 నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా ప్రజల జ్ఞాపకం వచ్చి పప్పు బెల్లాలు పంచుతున్నారు. పప్పు బెల్లాలు పంచితే మనకు ఓట్లు పడిపోతాయి అనేటువంటి విశ్వాసంతో, ప్రజలు తెలివి తక్కువారనేటువంటి భావంతో ఈవేళ గతమంతా మర్చిపోతారు, మళ్ళీ నా వెనక వస్తారు అనేటువంటి విశ్వాసంతో ఆయన ఈ పప్పు బెల్లాలను ఇవ్వడం అనేటువంటి జరుగుతోంది. ఇలాంటివి ప్రజలు చాలా చూశారు. విజయభాస్కర్ రెడ్డి గారి టైం నుంచి ప్రజలు ఇటువంటివి చూస్తూనే ఉన్నారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడుతున్నప్పుడు నేను 2 రూపాయల కిలో బియ్యం పెడతానని చెప్పినప్పుడు ఇస్తాను అన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను రూపాయి 90 పైసలకే ఇస్తానని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ప్రజలు అటువంటి జిమ్మిక్ సేవలు కూడా నమ్మలేదు. నమ్మకుండా తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈవేళ తెలుగుదేశం తాలూకు ఉనికిపోయింది. తెలుగుదేశం అంటే ఏ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం నుండి, ఈ దేశం నుండి వెళ్ళగొట్టబడాలో అటువంటి కాంగ్రెస్ పార్టీని డీత్రోన్ చేయడం కోసం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. దానికి ఆయన కృషి చేసి రాష్ట్రంలోనూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. నాన్ కాంగ్రెస్ పీపుల్ అన్నింటిని అందరినీ కూడా ఏకం చేయడం జరిగింది. జయప్రకాష్ నారాయణ తరువాత కాంగ్రెస్ పాలనను ఈ దేశం నుండి వెళ్ళగొట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. కానీ ఈవేళ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి తాలూకు ఆశయాలను పూర్తిగా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ఉన్నటువంటిది తెలుగుదేశం కాదు, దీన్ని తెలుగు కాంగ్రెస్ కింద మార్చి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని అనుబంధ సంస్థగా తయారు చేశారు. ఇది చాలా విచారించాల్సినటువంటి అవసరం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాంటి మాలాంటివి కానీ, అలాగే తెలుగుదేశాన్ని అభిమానించేటువంటి వారు కూడా ఆలోచి బాధపడేటువంటి పరిస్థితులు ఈవేళ రావడం అనేటువంటి జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీకి ఆఖరికి ఎవరు పరిపాలిస్తున్నారో అర్థం కాదు. మీదని దీనికి గౌరవాధ్యక్షులుగా, జాతీయ గౌరవాధ్యక్షులుగా రాహుల్ గాంధీ ఉన్నారా, లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడే ఉంటారా, ఇదంతా అనుమానాస్పదంగా ఉండేటువంటి పరిస్థితి. ఏ క్షణంలో అయినా ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలు నిమజ్జనం చేసేటువంటి పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి. అంటే ఆయన మీద విశ్వాసం లేదు, ఈ స్ట్రక్చర్ మీద ఆయనకు విశ్వాసం పోయింది పూర్తిగా. ఈ విధానాలని అనుసరించాలనేటువంటి భావం పోయింది. కేవలం పవర్ మాంగర్, పవర్ కావాలి. ఏది ఏమైనా ఎవరిని ఎవరితో కలుపుకున్నా విధానాలు అక్కర్లేదు, ఎన్టీఆర్ అక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ తాలూకు ఆశయాలు అక్కర్లేదు, అన్నిటిని గాల్లో కలిపే నాకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి రావాలి అన్నటువంటిది ఉంది. ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన పోవడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం. థ్యాంక్ యూ. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల, ఇప్పుడే చెప్పాను ఓపెనింగ్ అలా చెప్పాను, కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల వీరికి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థానిక పరిస్థితులు కూడా క్లియర్ అయ్యాయి కాబట్టి వీడు మళ్ళీ వారి చేతికి వారిది నాయకత్వాన్ని అంగీకరించి ఇక్కడ రావడం అనేటువంటి మేము ఇప్పుడు పార్టీలో చేరాం కాబట్టి మమ్మల్ని ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటారన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయం. డెఫినెట్గా ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి నాయకులు లేరు.
చాలామంది పాదయాత్రలు చేశారు, లేకపోలేదు పెద్దలు చేశారు, వినోబా బావ దగ్గర నుంచి పాదయాత్ర చేసినటువంటి వారు ఉన్నారు. కానీ ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసినటువంటి వారు ఎవరు లేరు. ఒక రాజకీయ నాయకుడిగా ఈనాటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేయడం వల్ల ప్రజల సమస్యల్ని ఎక్కడికెక్కడో అడుగడుగునా ఆయన చూడడం అనేటువంటి జరిగింది, ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇవాళ ఆయన తాలూకు స్పీచెస్ అవనవండి, ఆయన తాలూకు విధానం అనవండి, ఆయన ప్రవర్తన అనవండి, ఆయన రాజకీయ విధానాలు అనవండి, ఇవన్నీ కూడా చాలా ప్రజారంజకంగా కనిపించేటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇవాళ కనబడుతున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని మేము విశ్వసిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులు. రోజుకొక ఆరోపణ చేస్తారు, గంటకొక ఆరోపణ చేస్తారు, నిమిషానికి ఒక ఆరోపణ చేస్తారు. ఆయన విశ్వాసం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజలు వాళ్ళకి షార్ట్ మెమొరీ, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఏది జ్ఞాపకం ఉండదు. గంట కిందట చెప్పినటువంటిది ఈవేళ మనం మార్చవచ్చు, గంట తర్వాత మన స్టేట్మెంట్ మార్చుకోవచ్చు. ఏదో సినిమాలు చూపించేవారు డబుల్ టంగ్ అని చెప్పి, ఇప్పుడు డబుల్ టంగ్ కాదు చంద్రబాబు నాయుడు గారిది, మల్టీ టంగ్. ఎన్ని రకాలైన మాట్లాడేటువంటి పరిస్థితి ఆయన తీసుకురావడం జరిగింది. ఏదైనా టైంను పెట్టి ఏదో ఒక మాట మాట్లాడేస్తారు, అంతే తప్ప దానికి విధానం అయ్యో నిన్న ఎలా చెప్పానే మొన్న ఎలా చెప్పానే అనేటువంటి పద్ధతి ఆయనకి లేదు. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, ఎదుటివారి మీద ఏదో ఒక బురద చల్లడం కోసం కేసీఆర్ గారు వీళ్ళు కలిసిపోయారంటారు, బీజేపీ వీళ్ళు కలిసిపోయారంటారు, వాళ్ళు ఆయన కలిసిపోయిందని సంగతి ఏంటి? ఆయన రాజకీయ చరిత్రలో ఎంతమందితో కలిశారు, ఎంతమందితో విడిపోయారు, మళ్ళీ ఎంతమందితో కలిశారు, ఈవేళ ఎంతమందితో ఉంటున్నారు, ఆయనకు వర్తించవా ఇవన్నీ కూడాను? ఆయన గులివింద గింజలాగా ఉండకూడదు. తన చుట్టూ తనకున్నటువంటి లోపాలు ఆయన సరి చేసుకోవాలి తప్ప ఎదుటివాడి లోపాలను చూపించి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి విధానానికి ఆయన స్వస్తి చెప్పి నిజాలు మాట్లాడడం అనేటువంటిది చేస్తే అది మంచిదని నేను సూచన చేస్తాను.